ముద్రగడ వైసీపీ ఎంట్రీకి లైన్ క్లియర్. ఎలాంటి షరతులు లేకుండానే ఏపీలో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. గోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తుతో గోదావరి జిల్లాలలో మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే వారికి అధికారం దక్కడం ఖాయం. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. కాపు ఉద్యమ నేత ముద్రగడతో మంత్రాంగం నడిపింది. ముద్రగడ తన కుటుంబ సభ్యులతో వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయించింది. జనసేన టార్గెట్గా వైసీపీ ఆపరేషన్ మొదలుపెట్టింది. గోదావరిలో టీడీపీ జనసేన లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడిని తమ పార్టీలోకి చేర్చుకున్న వైసీపీ ఇప్పుడు ముద్రగడ లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ గతంలోనే వైసీపీలో చేరతారనే ప్రచారం సాగింది. కానీ ముద్రగడ వైసీపీ నేతల మధ్య సీట్లపైన జరిగిన చర్చల్లో స్పష్టత రాకపోవడంతో చేరిక ఆగిపోయింది. ఆ తరువాత జనసేన నేతల తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది. స్వయంగా ముద్రగడ కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆహ్వానించేందుకు నిర్ణయించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన పవన్ ఆ తరువాత ముద్రగడను కలుస్తారని జనసేన నేతలు సమాచారం ఇచ్చారు. కానీ పవన్ చెప్పినట్లుగా తన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ జనసేనలో చేరాలనే నిర్ణయం విరమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్కు రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పవన్ ఇతరుల అనుమతితోనే తనను కలవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. పవన్ తీరుపైన ముద్రగడ అసంతృప్తికి గురయ్యారు. ఇక ముద్రగడ జనసేనలో చేరడం లేదని స్పష్టత రావడంతో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారు. ఆయన కుమారుడితో చర్చలు జరిపారు. నేరుగా తన తండ్రితోనే చర్చించాలని సూచించారు. వరుసగా జరిగిన చర్చల ఫలితంగా ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండా వైసీపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించారని సమాచారం. ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరతారని సమాచారం. ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారనే వాదన ఉన్నా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ముద్రగడ పార్టీలోకి వస్తే పిఠాపురం నుంచి పవన్ పైన బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. అయితే పిఠాపురం నుంచి వంగ గీత కొనసాగుతారని పార్టీ నేతల సమాచారం. ముద్రగడ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. జనసేనలో సీట్లు రాని కాపు నేతలను ఆకర్షించేందుకు వైసీపీ ఆ పార్టీపైన ముద్రగడ అస్త్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు పంపే విధంగా హామీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ముద్రగడ వైసీపీలో చేరితే గోదావరి జిల్లాలలో ప్రత్యేకంగా తూర్పు గోదావరిలో చోటు చేసుకునే రాజకీయంపైన ఆసక్తి కొనసాగుతోంది.